ప్రకాశం జిల్లా పొదిలి మండలం కుంచేపల్లి గ్రామ ప్రజలకు నిత్యం అండగా ఉంటూ గత 7 సంవత్సరాలుగా ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరిస్తూ సేవలు అందిస్తున్నారు పేరం పాపిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు. తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకు తనయుడు పేరం సుభాష్ చంద్రబోస్ పడుతున్న తపనను గ్రామ ప్రజలు కొనియాడుతున్నారు. సమస్యలు లేని గ్రామంగా తీర్చిదిద్దాలన్న చంద్రబోస్ కృషిని ప్రశంసిస్తున్నారు. అందరి సహాయ సహకారాలతో ప్రజలకు స్వచ్ఛందంగా సేవ చేస్తున్నట్లు చంద్రబోస్ వెల్లడించారు. వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న గ్రామాల్లో బోర్లు వేయిస్తున్నట్లు తెలిపారు. భర్త పాటలోనే ఆయన సతీమణి లక్ష్మి సేవలు అందించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు సుభాష్ చంద్రబోస్, కుంచేపల్లి నుండి. 6 సంవత్సరాల కిందట మేము ఒకటి చారిటబుల్ ట్రస్ట్, పేరం పాపిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఒకటి స్థాపించామండి. ఇక్కడ మనం ఎక్కువ మెయిన్ రూరల్ ఏరియాస్ని కాన్సన్ట్రేషన్ చేస్తూ, రూరల్ ఏరియాస్లో ఉన్న వాటర్ ప్రాబ్లమ్ దాన్ని మెయిన్ దృష్టిలో పెట్టుకొని దీన్ని స్థాపించడం జరిగింది. మన ట్రస్ట్ పాలసీస్ వచ్చేసి ఎక్కడైతే ఏదైనా ఇష్యూ ఉంటే ఆ ఇష్యూ బేస్డ్ మీద, ఒక వాటర్ అని కాకుండా ఇష్యూ బేస్డ్ మీద ఏమైనా ఉంటే దాన్ని తీసుకోవటం, దాన్ని సాల్వ్ చేయటం అనే ఉద్దేశంతో ట్రస్ట్ స్థాపించామండి. ప్రస్తుతం మెయిన్ ఇక్కడ మనకు ఉన్న 6 ఇయర్స్ బ్యాక్ మెయిన్ చూసినప్పుడు అయితే ఇక్కడ ఉన్న డ్రై ఏరియాలో ఉన్న వాటర్ ప్రాబ్లమ్ తీసుకోవడానికి అలా ఆ ట్రస్ట్ ద్వారా కొన్ని విలేజెస్ని తీసుకొని ముందు ఒక విలేజ్ని శాంపుల్గా తీసుకొని ఆ విలేజ్లో మేము ఒక బోర్ వెల్ వేసి అండర్ గ్రౌండ్ కింద పైప్ లైన్ వేసి ఇంటింటి కొలాయి ఇచ్చేసాము. ఆ విలేజ్ ఇప్పుడు దానివల్ల ఆ విలేజ్ ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి కూడా వాటర్ ప్రాబ్లం లేకుండా, ఆ విలేజ్లో ఉన్న కుటుంబాలు కానీ ఎక్కడ వలస వెళ్లకుండా అక్కడ ఉండటానికి ట్రస్ట్ ద్వారా చేసిన వర్క్ బాగా ఇదండి. దాన్ని తీసుకున్న ప్రోత్సాహం తర్వాత మనకి ఉన్న దగ్గరలో ఉన్న 2-3 విలేజెస్ కూడా మనం ఇంప్లిమెంట్ చేసామండి. దీన్ని బేస్ చేసుకుని మనం ఉన్న ట్రస్ట్కి మెయిన్ బ్యాక్ బోన్ ఇక్కడ ఉన్న ట్రస్ట్ మెంబర్స్ కానీ, ట్రస్ట్ మేము వైట్ బ్యాచ్ ఇక్కడ విలేజ్లో ఉన్న కొంతమంది యూత్, యువత ఎడ్యుకేటర్స్, బీటెక్ ఇంజనీరింగ్ చదివే వాళ్ళు వీళ్ళందరూ ముందుకొచ్చి మన పక్క గ్రామాల్లో ఉన్న వాళ్ళు మొత్తం కానీ ముందుకొచ్చి బాగా ప్రోత్సహిస్తారు. మనకి జనాలు కానీ ఇక్కడ ట్రస్ట్లో ఊళ్ళో ఉన్న జనాలు కానీ దీన్ని మంచి ప్రోగ్రామ్స్గా ప్రతి ప్రోగ్రామ్ మనం ప్రోత్సహిస్తూ వస్తున్నారు. అలానే తర్వాత మనకి ఉన్న విలేజ్ కొన్ని ఏరియాల్లో మనం అన్నీ ఇంప్లిమెంట్ చేయలేము కాబట్టి వాటర్ ప్రాబ్లం పెద్ద పెద్ద విలేజ్లో, అందుకోసం మేము ట్యాంకర్ ఒకటి అరేంజ్ చేస్తాము. ఆ ట్యాంకర్ ద్వారా ఒక ఎక్కడన్నా ఒక బోర్ నుంచి వాటర్ తీసుకొని దాన్ని విలేజెస్కి సప్లై చేస్తూ వస్తున్నాం. ఇది వాటర్ ప్రాబ్లం మెయిన్ తీసుకున్నా కానీ తర్వాత మేము అదర్ ఇష్యూస్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివే స్టూడెంట్స్కి, వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్స్ మామూలుగా ఇప్పుడు ప్రైవేట్ వ్యవస్థ పెద్దగా ఉన్నా కానీ గవర్నమెంట్ స్కూల్స్ కొంచెం పూర్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి బట్టలు డిస్ట్రిబ్యూషన్ చేయటం, అలా పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. కొదిలి మండలంలో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్ స్కూల్స్లో మేము డిస్ట్రిబ్యూట్ చేసాం. అలానే గవర్నమెంట్ సెక్టర్స్లో ఉన్న కొన్ని అలా పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంకులో కానీ అక్కడ సేవకు వచ్చే వాళ్ళు మామూలుగా విలేజ్ నుంచి వచ్చే వాళ్ళ కోసం వాటర్ ఫిల్టర్ అరేంజ్ చేయటం కానీ అలా ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేసేస్తాం. మెయిన్ తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి వాతావరణ కాలుష్యం ఎక్కువ ఉంది కాబట్టి మన కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు బాగా దాని మీద మెయిన్ కాన్సన్ట్రేషన్, మన మోడీ గారు కానీ జగన్ అన్న రాష్ట్ర గవర్నమెంట్ ఎక్కువ పొల్యూషన్ ఉండటం వల్ల దాన్ని ఇప్పుడు బేసిక్ ఇష్యూగా తీసుకొని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే బాగుంటుంది అని వచ్చినప్పుడు, ఇక్కడ ఆలోచన వచ్చినప్పుడు, ఇక్కడ లోకల్ ప్రభుత్వ ప్రతినిధులు ప్రజాప్రతినిధులను కలిసినప్పుడు బాగా ప్రోత్సహించినప్పుడు తర్వాత మేము ఇక్కడ కొన్ని కాటన్ బ్యాగ్స్ తయారు చేపించేసి అలానే మొక్కలు తయారు చేపించేసి ఒక కాన్సెప్ట్ కిందనే పర్యావరణ పరిరక్షణ కొంచెం పర్యావరణ మంచి వెదర్ పెంపొందించడం కోసం రెండుని క్లబ్ చేసేసి ఒకే ప్రోగ్రామ్ కింద కాటన్ బ్యాగులు అంటే ప్లాస్టిక్ నిషేధం గురించి కాటన్ బ్యాగులు ఇచ్చేసి సేమ్ టైంలో మొక్కను పెంచితే మంచి వెదర్ వస్తుంది, ఆక్సిజన్ వస్తుంది, ఈ రెండు ప్రోగ్రామ్ కంబైన్ చేసేసి మన పొదిలి మండలం మొత్తం దీన్ని విస్తృతంగా తీసుకెళ్తుంది. ముందు కూడా మేము ఈ ప్రోగ్రామ్స్ని బాగా తీసుకెళ్తాం. ప్రభుత్వం ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులు సహాయ సహకారాలతోటి, మన ట్రస్ట్ మెంబర్స్ కానీ ట్రస్ట్ సపోర్టర్స్ తోటి ఇంకా మంచి ప్రోగ్రామ్స్ చేస్తాము. తర్వాత ఇష్యూ బేస్డ్గానే మేము ముందుకు వెళ్తాము. ఉన్న పరిస్థితులను బట్టి ఏదైతే మెయిన్ హైలైట్ అయితే ఇష్యూ ఉందంటే ఎక్కువ మంది జనాలు ఏదైనా ఫేస్ చేస్తుంది ఆ ఇష్యూని తీసుకుంటాం. తర్వాత కూడా ఏదన్నా ప్రోగ్రామ్స్లో కానీ తర్వాత వైట్ బ్యాచ్ ఇంకా ఎక్కువ పెంచుకుంటా వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకున్న సోర్స్ జనాభా మనకున్న ట్రస్ట్ సపోర్టర్స్ ఇక్కడ పొదిలి ఊరికే ఉంది కాబట్టి ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నాం. మా ఆలోచన ఇంకా ఎక్కువ అంటే నెక్స్ట్ జిల్లా స్థాయికి
రాష్ట్ర స్థాయికి అవసరమైతే నెక్స్ట్ పక్కన ఉన్న రాష్ట్ర స్థాయికి కూడా వెళ్ళాలనేది అది ఫ్యూచర్ ప్లాన్. ఫ్యూచర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి మాకు కంపల్సరిగా అందరి ప్రభుత్వ సహకారాలు ఉంటే ఇంకా ఎక్కువ మా ట్రస్ట్ ద్వారా ఎక్కువ సేవలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో కంపల్సరిగా అందరికి కలుస్తాము, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ప్రభుత్వం కలిసేసి ఇంకా ఎక్కువ విస్తృతంగా సేవలు తీసుకెళ్ళడానికి మీకు అవకాశాన్ని మేము ముందుకెళ్ళే అవకాశాన్ని మా అంతా మేము తీసుకొని ముందుకెళ్ళి అందరూ సహకారంతో బాగా సొసైటీకి అవసరమైన ఏ ఇష్యూస్ కానీ చిన్నపిల్లలు కానీ కిడ్స్ కానీ స్కూల్స్ పర్యావరణం సంబంధించి గార్డెన్స్ సంబంధించి మనం ఇక్కడ పొదిలిలో కూడా న్యూట్రీ గార్డెన్ అంటే మందులు లేకుండా మామూలుగా కంపోస్ట్తో చేసిన దాన్ని అంగన్వాడీ పిల్లలకి కూడా సప్లై చేస్తున్నాం, 40 అంగన్వాడీ పిల్లలకి స్కూల్స్లో సప్లై చేస్తున్నాం. అలాంటి కానీ ఇంకా ఏమన్నా కొత్తగా ఏమన్నా ఆ ఇష్యూస్ సాల్వ్ చేయడానికి కూడా మేము ముందుకు వస్తుంటాము. మేము ఓన్గా కూడా కొన్ని ఏదైనా ఆలోచనలు వస్తే ఆ ఓన్గా ఆలోచనలు కానీ తర్వాత ఎవరైనా ఆలోచనలు వచ్చినప్పుడు ఇలా చేస్తే బాగుంటుందని ఆలోచనలు కూడా మేము తీసుకెళ్తున్నాం. మాకు కూడా ఇంకా నేను చేసిన ప్రోగ్రామ్స్ చాలా కాల్స్ వచ్చాయి మాకు, ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేద్దాం ఇలా చేద్దామని ఇంకా పక్క మండలాల నుంచి కూడా మనకి కాల్స్ వస్తాయి. కంపల్సరిగా నెక్స్ట్ తర్వాత స్కూల్స్లో మేము స్కూల్స్లో మొక్కల కార్యక్రమం ఒకటి ప్లాన్ చేస్తున్నాము. ఎలా అంటే ప్రతి ఇంటి నుంచి ఒక స్టూడెంట్ ప్రతి స్కూల్లో ఉంటారు, ఒకరిద్దరు స్కూల్. సో ఈసారి ఇంకొక మండలం తీసుకొని ప్రతి స్కూల్కి ఒక మొక్కని ఆ పిల్లవాడికి ఇస్తాము. ఆ పిల్లవాడి తరఫున ఆ పేరెంట్స్ని కూడా పిలిచేసి ఆ పిల్లవాడు ప్రతిరూపంగా ఆ మొక్కని పేరెంట్స్కి నాటమని పిల్లవాడు పెరుగుతుంటారు పేరల్గా మొక్కను అన్నారు. అంటే పిల్లలు మొక్కలు వేరుగా కాకుండా పిల్లలను మనం ఎలా పెంచుకుంటామో మొక్కలను కూడా అలా పెంచుకుంటే పిల్లల వల్ల మనకి పేరు వస్తుంది, వాళ్ళ మంచి అభివృద్ధి వెళ్తాయి. మొక్కల వల్ల పెరిగితే మనకి మంచి స్వచ్ఛమైన గాలి వస్తుంది. రెండు పిల్లల వల్ల మనం ఎలా పెంచుకుంటాను పేరెంట్స్కి అవగాహన పెంచేసి మొక్కలు పెంచుకుని ఇంటికి 4 మొక్కలు పెంచుకునేటట్టుగా అవగాహన కార్యక్రమంగా చేస్తాము. మన అందరి టీచర్స్ కానీ జన విజ్ఞానకైనా పర్యావరణ ప్రేమికులు కానీ అందరిని కలుపుకొని ప్రజా ప్రభుత్వ ప్రజలను కలుపుకొని ఇంకా మంచి ప్రోగ్రామ్ చేద్దామని మంచి ఆలోచనలు ఇంకా తీసుకెళ్ళేసి జనానికి ఉపయోగపడే ఎక్కువ ప్రోగ్రామ్ చేద్దామని ఆలోచనలు చాలా ఉన్నాయి. దీనికోసం అందరూ సహాయ సహకారాలు కంపల్సరీ తీసుకుంటాం. ఎంఆర్ఓ, ఎండిఓ, ఈసీఐడి, విద్యుత్, ఇరిగేషను, ఇలా జన విజ్ఞానకులు, టీచర్స్ అసోసియేషన్ వీళ్ళు మొత్తం కలిసి మేము ఇలా ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు మంచి ప్రోగ్రామ్ ప్రొసీడ్ అవ్వండి, మా తరఫున కూడా మా ఎంప్లాయీస్ అందరం వస్తామన్నారు. వాళ్ళు చెప్పిన ప్రతి డిపార్ట్మెంట్ నుంచి చాలామంది ఎంప్లాయీస్ వచ్చారు. అలాగే పొదిలిలో ఉన్న టౌన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కార్యకర్తలు కానీ యూత్ కానీ బాగా జనం బాగా వచ్చి దీని ప్రతిదీ మన మెయిన్గా ఎమ్మెల్యే గారి సపోర్ట్, కుందూరు నాగార్జున రెడ్డి మార్కాపురం ఎమ్మెల్యే గారి సపోర్టు. అది ఎలా అంటే ఆయన ఇప్పుడు యంగ్గా ఉన్నారు, చాలా ప్రతి విషయానికి ఎన్విరాన్మెంట్ సంబంధించిన కానీ ఏ విషయానికైనా ఒక విషయం ఇలా చేస్తాము అంటే ఆయనే ముందుండి నడిపిస్తారు. నిన్న చూస్తే ఎమ్మెల్యే గారు ముందుగానే ప్రోగ్రాంలో తనే ఒక మొక్క బ్యాగ్ పట్టుకొని ఆడ ప్రతి షాపుల్లోకి వెళ్ళి తర్వాత అక్కడ వచ్చే బస్సుల్లో కానీ కారులో కానీ తనే ఆపీస్ స్వయంగా ఇచ్చి చాలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. అలాంటి లీడర్ ఉండటం కూడా మనకి ప్రతి మనం ఆలోచన అనుకుంటే ఆలోచన మనకన్నా ముందు ఒక లీడర్కి వచ్చినప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా సక్సెస్గా ముందుకెళ్తాయి. తనకి కంపల్సరిగా ధన్యవాదాలు చెప్తున్నాం. డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము ధన్యవాదాలు చెప్తున్నాం.